హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీకి ధీటుగా పవన్ ప్లాన్ బి రెడీ. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఆయనతో పాటు అభిమానులు కోరుకునే ముఖ్యమంత్రి పీఠానికి అతి దగ్గరగా వచ్చారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్న అభిమాన జనం ఆయనను సీఎం పోస్టుకు అడుగు దూరంలో ఉన్నారని అంటున్నారు. నిజమే, ఉపా తీసేస్తే ఉండేది ముఖ్యమంత్రే. ఈ రెండింటికి మధ్య రెండు అక్షరాల తేడా కానీ ఆ అడుగు దూరంలోనే అంతుచిక్కని రాజకీయ ప్రయాణం కూడా ఉంది. జనసేనకు ఈసారి 21కి 21 సీట్లు దక్కాయి. అసెంబ్లీలో అధికారం దక్కాలి అంటే సింపుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నది 88 సీట్లు. అంటే పవన్ సీఎం పదవికి ఎంత దూరంలో ఉన్నారు అంటే అది అంకెల సాక్షిగా చూస్తే 67 సీట్లు అని చెప్పాలి. అంటే ఇప్పుడు దక్కించుకున్న సీట్లకు మరో 3 పైగా సీట్లు కలవాలి అన్నమాట. రాజకీయం అంతా లెక్కలతోనే ఆధారపడి ఉంటుంది. అక్కడ అడుగులు అంటే అర్థాలు వేరుగా ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హోదాలో ప్రభుత్వాన్ని కదిలించగలుగుతున్నారా అంటే పరిమితంగానే అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అయినా పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం పవన్ మంత్రిగానే ఉంటారు. సో పవన్ అభిమానుల అంచనాలు నిజం కావాలి అంటే 2029 నాటికి జనసేన బాగా విస్తరించాలి. ఇప్పుడు ఉన్న 21 సీట్లతో పాటు టీడీపీతో సంబంధం లేకుండా మిగిలిన 154 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బలం పెంచుకోవాలి. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా రోజులు ఉండవు. అక్కడ నమ్మకాల కంటే వ్యూహాలనే అంతా ముందు పెట్టుకుని సాగుతారు. అవకాశం ఎవరిది అయితే వారిదే పైచేయి. ఆ అవకాశం దక్కాలి అంటే దానికి శోధించి సాధించాల్సిందే. జనసేన ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తోందా అంటే అవును అని అంటున్నారు. అధికారం చేపట్టిన తర్వాత జనసేన చేసిన పని ఏమిటి అంటే పార్టీని పటిష్టపరుచుకోవడం. ఎక్కడికెక్కడ సభ్యత్వ నమోదును జనసేన చేపట్టింది. ఒకవైపు కేడర్ హుషారుగా ఉంది, లీడర్లు ఊపు మీద ఉన్నారు. దాంతో బాగానే సభ్యత్వం జరిగింది. అన్ని చోట్ల సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సభ్యత్వ నమోదు గడువును కూడా పెంచుకుంటూ పోయారు. అలా అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే సాధించామని అంటున్నారు. ఏపీలో 10 లక్షలకు పైగా జనసేన సభ్యత్వం నమోదైంది. ఇప్పుడు ఒక కొత్త పార్టీగా జనసేనకు ఈ నంబర్ చూస్తే బిగ్ ఫిగర్ అనే చెప్పాలి. దీని తర్వాత ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు, మండల గ్రామస్థాయి కమిటీలు వేస్తారని అంటున్నారు. అలా బూత్ లెవెల్ దాకా గ్రాస్ రూట్ ను పట్టుకుని జనసేన విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పవన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో గ్రామస్థాయిలో సర్పంచులు అత్యధిక సంఖ్యలో జనసేనలోకి చేరుతున్నారు. గత 3 నిధులు లేక ఎండిపోయిన వారికి ఇప్పుడు జనసేన అండగా ఉంది. అందుకే ఆ పార్టీలో చేరితే బెటర్ అని వారు తలపోస్తున్నారు. దీని తర్వాత చూస్తే 2026 లోకల్ బాడీస్కు ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా జనసేన తన బలాన్ని చూపించి ఎక్కువ సీట్లే తీసుకుంటుందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే జనసేన బలోపేతం కోసం ఒక పవర్ఫుల్ మీడియా వాయిస్ గా ఉండాలని నాగబాబు ద్వారా కొత్త ఛానల్ పెట్టిస్తున్నారు అని అంటున్నారు. అంటే రానున్న కాలంలో జనసేన మీడియా పరంగా కూడా బలంగా ఉండేలా పక్కా ప్లాన్ సిద్ధం అయిందన్నమాట. 2029 నాటికి బలపడి సొంతంగా పోటీ చేసే స్థాయికి ఎదగాలన్నది జనసేన ఆలోచన. ఆ ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేయవచ్చు, లేదా బీజేపీతో కలిసి బరిలోకి దిగవచ్చు, లేదా వేరే ఆప్షన్లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఏది ఏమైనా జనసేన సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఏ రాజకీయ వ్యూహం అయినా పారది అని అంటున్నారు. దానికోసమే ప్లాన్ బిని పవన్ అమలు చేస్తారని అంటున్నారు.